చేసిన యదవ పనుల వల్ల ఆయన అభివృద్ధి చేయకుండా అత్యాశతో దోచుకొని దాచుకోవడం వల్ల మన ప్రాంతాలన్నీ అన్యాయమైపోయాయి కాబట్టి హైదరాబాద్ లో లాగా భవిష్యత్తులో అమరావతిలో మొత్తం కనుక అభివృద్ధి చేస్తే భవిష్యత్ తరాల్లో ఉత్తరాంధ్ర రాయలసీమ అన్యాయమైపోతుంది కాబట్టి మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని గొప్ప మనసుతో పెద్ద మనసుతో జగనన్న మూడు రాజధానులు పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణని ముందుకు నడుస్తుంటే రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల ప్రజలు మద్దతు తెలియజేస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ద్రోహులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రోజు అమరావతిలో ఉన్న పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ రైతులకు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళని తరిమి కొట్టాలో వద్దా తరిమి కొట్టాలో వద్దా పవన్ కళ్యాణ్ గారికి పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి షూటింగ్లు చేసుకోవడానికి వైజాగ్ కావాలి ఆయన సినిమా కలెక్షన్ల కోసం వైజాగ్ కావాలి ఆయన నటన నేర్చుకోవడానికి వైజాగ్ కావాలి ఆయన పోటీ చేయడానికి వైజాగ్ కావాలి గాజువాక కానీ వైజాగ్ లో పరిపాలన కేంద్రం పెడితే మాత్రం వద్దు అంటున్నాడు అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ఆయనకి నచ్చదు అన్నది స్పష్టంగా అర్థమైందా లేదా ఈ వైజాగ్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి అసలు గాజువాక వాళ్ళైతే విజన్ ఉన్నవాళ్ళని అనిపించింది ఈయన గురించి ముందే తెలిసింది కాబట్టి ఆయన్ని చిత్తుగా ఓడించి పంపించారు నాగిరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు నాగిరెడ్డి గారి చేతిలోనే చిత్తుగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తూ ఉత్తరాంధ్రలో రాజధాని రాకూడదంటే ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్కి అంతేనా నిజంగా ఎంత దురదృష్టకరం అంటే ఈరోజు మనం అత్యాశగా ఏమీ అడగట్లేదు అమరావతితో పాటు ఇటు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయండి అని మన హక్కు కోసం మనం పోరాడుతుంటే కుదరదు కురదురు మొత్తం అమరావతిలోనే పెట్టాలి అంటారు తన బినామీల కోసం తన బ్రీఫ్ కేసులు ఎక్కడ పోతాయన్న భయంతో ఈరోజు క్యాట్ వాక్లు చేస్తూ రైతులనే ముసుగులో వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని మీరు చూస్తున్నారు బ్రతుకు కోసం భవిష్యత్తు కోసం బాధ్యతగా పోరాటం చేస్తున్న మనందరినీ మనం చూస్తున్నాం వాళ్ళు చేసేది రియల్ ఎస్టేట్ పోరాటం మనం చేసేది ఆంధ్ర స్టేట్ కోసం పోరాటం అనేది ఈరోజు ప్రజలందరూ గమనించారు కాబట్టి సముద్రం రోడ్డు మీదకి వచ్చిందా అన్నట్టుగా ప్రజలు రోడ్ల నిండుగా ఈ రోజు పాదయాత్ర వర్షం వస్తున్నా కూడా ఆగకుండా ముందుకు వెళ్ళటం మనం చూసాం ఆకలి పోరాటం విలువ తెలిసిన వాళ్ళం కాబట్టే ఈరోజు మీ హక్కుల కోసం ఈ వలసల నుంచి విముక్తి పొంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి మీరు చేస్తున్న పోరాటానికి సాష్టాంగ నమస్కారం చేస్తూ మీ అడుగులో అడుగు వేయడానికి మేము ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు అటు రాయలసీమ గొంతు కోసి ఇటు ఉత్తరాంధ్ర గొంతు కోసి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో చిచ్చు పెట్టడానికి గొడవ పెట్టడానికి అమరావతి నుంచి రైతులు అని చెప్పి పెయిడ్ ఆర్టిస్టులు మన దగ్గరికి పంపించి ఏ విధంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారో మీరు చూస్తున్నారు కానీ ఉత్తరాంధ్రకి రాయలసీమ సపోర్ట్ ఉంది ఉభయ గోదావరి జిల్లాల సపోర్ట్ ఉంది గుంటూరు ప్రకాశం సపోర్ట్ ఉంది నెల్లూరు సపోర్ట్ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే 26 జిల్లాల్లో రైతులున్నారు 26 జిల్లాల్లో ప్రజలున్నారు అందరూ పన్నులు కడుతున్నారు అందరికీ సమానంగా అభివృద్ధి జరగాలి అని జగన్ గారు నిర్ణయించుకున్నారు కాబట్టి ఈరోజు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ నుంచి గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం అలాగే పరిపాలన రాజధాని వైజాగ్ లో న్యాయ రాజధాని
కర్నూలులో కూడా పెట్టి మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఒకటి సార్, అది వాళ్ళకి భయం పట్టుకుంది సార్, భయం పట్టుకుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ పొలిటికల్ వాళ్ళు ప్రజా ఉద్యమాన్ని వాళ్ళు ఎదుర్కోలేదు. సో దాంట్లో బాగా ఏం చేస్తారు ప్రజా ఉద్యమంలో, ఇది కొత్తగా చేసేది కాదు, అనాదిగా వస్తున్నది, భవిష్యత్తులో కూడా ఉండేది, ఇది కొత్తగా ఉండే ఈ రోజు వచ్చింది కాదు. వీళ్ళు పాత చిల్లర పద్ధతి ఉంది. వైసీపీ చేసే అక్రమాలు చూడాలంటే నా జీవితకాలం అయిపోతాను. ఉన్నాయి అక్రమం ఒకటా రెండా, నేను అదే విసిగిపోతాను, పంపిస్తా ఉంటా. ఏ నేను మాట్లాడే గురించి అనుకుంటున్నాను. ఎవరు అస్సలు బాబు నేను చాలా క్లారిటీతో ఉంటానండి. ఒక నిర్ణయం, నా రీజన్ ఏంటని చెప్తాను. ప్లెడ్జ్డ్ వర్డ్ నాకు వల్లభాయ్ పటేల్ గారు దీన్ని తీసుకుంది. ప్లెడ్జ్డ్ వర్డ్ ఒక మాట ఇస్తే ప్రజాస్వామ్యంలో దానికి నువ్వు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నేను క్యాపిటల్ ఎక్కడ ఉండాలి నేను డిసైడ్ చేయలేదు. పాపం వాళ్ళు ప్రాబ్లం ఏమైపోయిందంటే వాళ్ళు దోనకొండలో భూములు కొనుక్కున్నారంట వైసీపీలో. అక్కడ పెట్టలేదంటే ఇక్కడ పెట్టుకున్నారంటే అది గొడవ. అదేదో 30,000 ఎకరాలు 70,000 ఎకరాలు ఎందుకు చెప్పారు ఆ రోజున? నేను ఎప్పుడు కూడా అమరావతికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి సంబంధించి నేను ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకునేవాడిని. తప్ప నేను ఇక్కడ రాజధాని ఉన్న ఒక అందరూ కలిపి ప్రధానమంత్రి గారు వచ్చారు కదా, ఈయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఈయన కూడా 30,000 70,000 ఎకరాలు కావాలని కోరుకున్నా. అందరూ అనుకున్న తర్వాత మీరు ఇప్పుడు మారుస్తానంటే ఎట్లా? అలాగే వైజాగ్ ఉంది, వైజాగ్ కొత్తగా డెవలప్మెంట్ చేయాలండి. వైజాగ్ మన విజయవాడ కంటే చాలా పెద్ద సిటీ, ఇది విశ్వనగరం. ఇది విశ్వనగరానికి దగ్గరికి చేరువుగా వెళ్ళే కెపాసిటీ ఉంది. భోగాపురం లాంటి ఎయిర్పోర్ట్ 2,000 పైచిలకు ఎకరాలు సేకరించారు. మరి దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్పండి, నటన అన్నారండి. విశాఖని ఇక్కడ మీరు యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు, విశాఖ మీకు చాలా ఇచ్చింది. అలాంటి విశాఖకి రాజధాని వద్దు అంటూ పవన్ కళ్యాణ్ దండయాత్రగా విశాఖకు వస్తున్నారు. మీకు నటన నేర్పింది, మీకు ఇక్కడ అమ్మాయిని ఇచ్చింది, లేకపోతే ఇక్కడ కలెక్షన్ చేసి ఇక్కడ మీకు మీ సినిమాలకి కలెక్షన్స్ వచ్చాయి, షూటింగ్ చివరికి మీరు పోటీ చేసే అవకాశాన్ని కూడా ఇక్కడే ఎంచుకున్నారు. అలాంటి విశాఖని మీరు రాజధానిగా చూడలేకపోతున్నారు, లేకపోతే రాజధానికి వద్దు అనుకుంటారా అన్నది ప్రధాన విశాఖలో కొత్తగా రాజధాని చేయడానికి ఏముందండి? ఒక ఏమి ఇప్పుడు నేను శ్రీకాకుళంలో పెడితే, శ్రీకాకుళంలో రాజధాని పెడుతుంటే వద్దున్నావు అంటే నేను దానికి వ్యతిరేకించే ధైర్యం కూడా చేయను. అసలు వైజాగ్ అనే దాన్ని నువ్వు, నేను అనేది ఏంటంటే వీటన్నిటికంటే ముందు మీరు అడగాల్సింది, నేను ఇక్కడ యాక్టింగ్ నేర్చుకున్నానని బాంబేలో యాక్టింగ్ నేర్చుకున్నారు అక్కడ పెట్టమంటారా? ఏం లాజిక్ మాట్లాడతారు? నేను 3 సార్లు పెళ్లిళ్ళు చేసుకున్నా, 3 చోట్ల పెట్టమంటారా ఒక క్యాపిటల్లో? ఏం మాట్లాడతారు? సంబంధం లేదు. నేను చెప్తాను ఎందుకు అంత బాధ, ఎందుకు వాళ్ళు కూడా చేసుకోమని మాట్లాడితే నేను 3 సార్లు చేసినా, 3 మీరు చేసుకున్నాయా? ఎవరు కాదు, విడాకులు తీసుకోండి, నేను నాకేం ఇబ్బంది లేదు, మీరు తీసుకోండి. చాలా అసూయ పడుతుంది, నేను 3 సార్లు చేసుకున్నాను అదే అనుకోవాలి మిమ్మల్ని చూస్తుండే. నాకు కుదరలేదయా బాబు, 3 సార్లు చేసుకున్నావు అంటే అక్కడ అలా అయితే 3 సార్లు చేసి 3 సార్లు 3 చోట్ల రాజధాని పెట్టాలి. ఆ లెక్కలు అయితే పిచ్చి లాజిక్లు మాట్లాడకండి, సంబంధం లేని లాజిక్లు, పనికి మాలి లాజిక్లు, దయచేసి చాలా సిల్లిగా ఉంటాయి మాట్లాడటం. అవును, అది వాళ్ళని అడగండి సార్. నేను ప్రధాన ప్రతిపక్షం అనుకుంటున్నా అని నాకు తెలియదు, ఎందుకంటే నేను మా స్థాయి ఎంతో ప్రజలు చెప్పాలి సార్. జనవాణి అవ్వకుండా మీరు వెళ్ళిపోతే వాళ్ళు నైతికంగా విజయం సాధించినట్టేమోగా. ఒకటి చెప్తాను, వడ్డీతో సహా పడతాం. ఇప్పుడు వెళ్తాము వెళ్ళబోతాం అనేది కంటే కూడా అది ఇంకా నిర్ణయించుకోవాలి. దీంట్లో వాళ్ళకి గొడవలు కావాలండి. జనవాణి కార్యక్రమంలో జనవాణి కార్యక్రమం అనేది నన్ను ఆపడం కాదు, జనాలని గొంతు నొక్కేయడం. జనాలు గొంతు నొక్కేయడం వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారంటే అది నాకు తెలియదు, చూద్దాం.
ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కాదు ఈ రోజు నేను జనవాణి కార్యక్రమానికి ఎందుకు చేయట్లేదంటే మా వాళ్ళంతా అరెస్ట్ చేశారు ఎవరైతే కీలకమైన నాయకులు మాకు దాన్ని అక్కడ ఉండాలో వాళ్ళందరిని అరెస్ట్ చేశారు మా వాళ్ళందరూ జైల్లో మగ్గుతూ ఉంటే నేను కూర్చోబెట్టి జనవాణి కార్యక్రమం చేయడం సరైనది కాదు।